రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన అంతారం గ్రామాల్లో బోట్రాయి పండుగ కోటమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్యులు హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పూర్వకాలం నుండి మన హిందూ సంప్రదాయం ప్రకారం గ్రామాల్లో ఎలాంటి కీడు జరగకుండా, వ్యాధులు రాకుండా నివారించడానికి ఇలాంటి పండుగలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు రెహమాన్, సిఐ ఉపేందర్, గ్రామ సర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నగారు మన గుడికి 15,000 రూపాయలు ప్రతి గ్రామానికి కూడా గ్రామదేవత గ్రామదేవతల్లో ముఖ్యమైన దేవత ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి తర్వాత బొట్రాయి కావచ్చు, లేకుంటే మైసమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, తర్వాత రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో ఇప్పుడే మన అయ్యప్ప రెడ్డి గారు చెప్పినట్టుగా మనకి ఎప్పుడు త్రేతాయుగం నుంచి కూడా అంతకుముందు కృతయుగం, త్రేతాయుగం కన్నా ముందు కృతయుగం. కృతయుగం అంటే దేవతలు జన్మించినటువంటి యుగం. త్రేతాయుగంలోనేమో రాముడు జన్మించాడు, ద్వాపర యుగంలోనేమో కృష్ణుడు జన్మించాడు, కలియుగంలోనేమో మనకు వెంకటేశ్వర స్వామి జన్మించాడు. ఈ విధంగా యుగాల యొక్క చరిత్ర. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో మన ప్రజలు ఉన్నారు, మన పూర్వీకులు, మన ముత్తాతలు, మన తాతలు, మన తండ్రులు, ఇప్పుడు మనము, మన భవిష్యత్ తరాలు. ఇంకా ఈ భూమి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అంటే అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మనుషులు పుడతనే ఉంటారు, ఇట్టుతూనే ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనకి ఇదంతా కూడా ఒక సాంప్రదాయం, ఒక సిస్టంలో వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని ఎవరు కూడా కాలరాయకుండా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామాల్లో మంచి అలాగే గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ గారికి మరి గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులకు, చిన్నలకు, అందరికి కూడా మహిళలకు మరి బొడ్డాయి పండుగ సందర్భంగా మరి శుభాగమనం తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. మా వెల్లియాల గ్రామంలో కూడా 60 సంవత్సరాల తర్వాత మన లాస్ట్ 5 సంవత్సరాల క్రితం చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా 60 సంవత్సరాల తర్వాత ఈ బొడ్డాయి ప్రతిష్ట చేసుకోవడం, మరి ఊరందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి ఊర్లో వచ్చిన ఇప్పుడు ఈ వైరస్లు కానీ ఇవన్నీ కూడా దేవత మరి మీకు కాపాడుతుందనే నమ్మకంతో మరి బొడ్డాయి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. మరి గ్రామానికి కూడా ఎమ్మెల్యే గారు అనేక నిధులు ఇవ్వడం జరిగింది. ముందు కూడా అంతర గ్రామానికి